తెలంగాణలో అధికారంలోకి రావాలని పట్టుదల కాంగ్రెస్ లో బాగా కనిపిస్తోంది. ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగానే ఉన్నా తమ అంతిమ లక్ష్యం మాత్రం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే అన్నట్లుగా ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. పార్టీలో గ్రూపు రాజకీయాలను పట్టించుకోకుండా ఆయన తగిన వ్యూహాలను అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. తెలంగాణలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగా మునుగోడు నియోజకవర్గంలో అసెంబ్లీ ఉప ఎన్నికలు రాబోతుండటంతో దానిపైనే రేవంత్ దృష్టి సారించారు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ టీఆర్ఎస్ లు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కాంగ్రెస్ సైతం అంతే స్థాయిలో పోటీ పడుతోంది. ముఖ్యంగా తమ పార్టీ సిట్టింగ్ స్థానమైన ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని దక్కించుకునేందుకు వ్యవహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీనిలో భాగంగానే గడపగడపకు కాంగ్రెస్ పేరుతో జనాల్లోకి నేటి నుంచి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మునుగోడు ప్రచారానికి మండల ఇన్ఛార్జీలు మండలాల వారీగా పర్యటించి ప్రచారం చేస్తారని నేటి నుంచి గడపగడపకు కాంగ్రెస్ స్థానం నిరాదంతో ప్రచారంతో నిర్వహిస్తున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. 3వ తేదీన మునుగోడులో తనతో పాటు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, మధు యాష్కి తదితరులు మీడియాతో మాట్లాడుతారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ సీనియర్లంతా ఏకమై ముందుకు వెళ్లే విధంగా ప్లాన్ చేసుకున్నట్టు అర్థం అవుతోంది. పార్టీ సీనియర్లు కొంతమంది రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమంది నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న క్రమంలో వారితో ఏసీసీ పెద్దలు ఢిల్లీకి పిలిచి మంతనాలు చేశారు. ఇప్పుడు మునుగోడులో ఇంటింటికి కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా కనిపిస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.